హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము వి సత్యనారాయణ రాసిన ఉత్తుత్త విందు అనే కథ విందాం పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక సంపన్నుడైన వృద్ధుడు ఉండేవాడు ఆయనకు నగరంలో ఒక రాజభవనం లాంటి ఇల్లు దాని ముందు రమ్యమైన పూలతోట ఇంటి నిండా ముఖమలు పరిచిన ఆసనాలు ఉండేవి ఆయనకు ఎందరో నౌకర్లు చాకర్లు ఉండేవారు అయినా ఆయన మనసు క్రూరమైనది పేద సాధలను అనాథలను మానసికంగా హింసించడం ఆయనకు పెద్ద సరదా ఒకనాడు ఆయన వరండాలో మెత్తలపై కూర్చొని ఉండగా తిండికి లేని దౌర్భాగ్యుడొకడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు ఈ నిర్భాగ్యుడి పేరు షక్కా షిక్ వాడు తన తండ్రి పోయిన నాటి నుంచి తిండి కోసం వీధుల వెంట ముష్టి ఎత్తుతున్నాడు ముసలివాడు వాడిని చూసి ఆప్యాయంగా నీకు ఏం సహాయం కావాలి నాయనా అని అడిగాడు బాబు కాస్త ధర్మం చేయండి రెండు రోజులుగా తిండి లేదు దొక్కం ఆడిపోతున్నది అన్నాడు షకాషిక్ ముసలివాడు ఉద్రేకంతో అరే అల్లా ఏమన్నావు నేను ఈ నగరంలో బతికి ఉండగానే ప్రజలు తిండి లేక అలమటించడమా అలా జరిగేందుకు వీలు లేదు నేను సహించను అన్నాడు పది తరాల పాటు తమరు చల్లగా ఉండాలి బాబు ఈ ఆకలి బాధ ఇంకా సహించలేకుండా ఉన్నాను అన్నాడు షకాషిక్ ఇంకేం నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటు భోంచెద్దు గాని అంటూ ముసలివాడు ఒక కుర్రవాడిని పిలిచి చేతులు కడుక్కునేందుకు నీరు సిద్ధం చేయమన్నాడు తర్వాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తిత్త నుంచి చేతుల మీద నీరు పోసి కడుక్కుంటున్నట్టు నటిస్తూ నువ్వు కూడా చేతులు కడుక్కో అన్నాడు షక్కాషిక్తో ఆయన తన చేతులు తడిచినట్టు వాటిని తుడుచుకుంటున్నట్టుగా నటించాడు ఈ నటన ఏమిటో షకాషిక్ అర్థం చేసుకోలేకపోయాడు ముసలివాడి హాస్య ధోరణికి లోపల ఆనందిస్తూ వాడు కూడా చేతులు గడుక్కున్నట్టు అభినయించాడు రే బల్ల మీద గుడ్డపరిచి వేగిరం భోజనం వడ్డించండి పాపం ఈ నిర్భాగ్యుడు చాలా ఆకుల మీద ఉన్నాడు అని ముసలివాడు తన నౌకర్లను కేక వేశాడు వెంటనే అనేక మంది నౌకర్లు బాదురా వచ్చారు కొందరు బళ్ళ మీద గుడ్డ పరుస్తున్నట్టు నటించారు మరి కొందరు కంచాలు పెడుతున్నట్టు ఆహార పదార్థాలు తెస్తున్నట్టు నటించారు షకాషిక్ ఆకలికి దహించుకోబోతున్నా ఈ నాటకం అంతా సహించి ఊరుకున్నాడు ధనికుల శరదాలను విమర్శించడం దరిద్రుడికి ప్రమాదము అని వాడికి తెలుసు కూర్చో తమ్ముడు ప్రారంభించు అంటూ ముసలివాడు తన ముందున్న పదార్థాలను విడివిడిగా రుచి చూసినట్టు అభినయించి దవడలు ఆడించసాగాడు మొహమాట పడకు నీకు కావలసినంత హాయిగా తిను ఇదిగో ఈ రొట్టె చూసావా ఎంత తెల్లగా ఉన్నదో అన్నాడు ముసలివాడు ఇంత తెల్లటి రొట్టె నేనెప్పుడూ తినలేదు దీన్ని రుచి కూడా అద్భుతం అంటూ షక్కాషిక్ తను కూడా తినడం అభినయించాడు ముసలివాడు ఆ రొట్టెని చేసిన నీగ్రో మనిషిని గురించి ఆమెకు తానిచ్చే డబ్బు గురించి చెప్పాడు తన ఎదుట ఉన్న కూరలను మాంసాలను వర్ణించాడు వాటి రుచిని వాసనను మెచ్చుకున్నాడు ఆ వర్ణన వింటున్న కొద్దీ షక్కా ఆకలి మరింత ఎక్కువ అవుతున్నది మామూలు భోజనం అయ్యాక ముసలివాడు మిఠాయిలు హల్వాలు తెమ్మని కేక వేశాడు నౌకరులు వాటిని తెచ్చిపెట్టినట్టు నటించారు ముసలివాడు వెనకటిలాగానే వాటిని వర్ణించి పుగిడి వాటి రుచిని గురించి తన అభాగ్య బాధ్యతని ప్రశ్నించాడు ఆ తర్వాత ముసలివాడు పండ్లను పానీయాలను తెమ్మన్నాడు నౌకర్లు బళ్ళ మీద ఉన్న పళ్ళాలన్నింటినీ తీసుకుపోయినట్టు నటించి షర్బతులు సారాలు తెచ్చినట్టు అభినయించారు నాయనా ఇలాంటి షర్బతు ఎక్కడా లేదు ఈ సారా చూశావా చాలా పాతది తాగు సుఖంగా తాగు అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహించుతూ అతని నోటికి గ్లాసులు అందించినట్టు అభినయించాడు ఇంతసేపు ఈ ముసలివాడి నటనను సహించి ఊరుకున్న షకాషిక్ ఇక ఊరుకోలేకపోయాడు వాడు చివాలను లేచి ముసలివాడి మెడ మీద ఒక తన చేత్తో దవాలను ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బకు ఇల్లంతా ఒక్కసారి మారుమోగింది ముసలివాడు ఆగ్రహంతో ఏం చేస్తున్నావురా చండాలుడా అని అర్చాడు యజమాని నేను నీ బాలిసను కానీ నువ్వు నా చేత ఈ ఘాటైన సారా తాగించకుండా ఉండవలసింది అలవాటు లేక నాకు నిషా ఎక్కిపోయింది అన్నాడు ఈ మాటకు ముసలివాడు విరగబడినవ్వుతూ ఓ రీ పిడుగా నేను ఇలా ఎందరినో ఏడిపించాను ఒక్కడు కూడా నువ్వు చూపినంత ఓపు చూపలేదు నీకున్న హాస్య ధోరణి కూడా నేను ఎవ్వరిలో చూడలేదు నాకు మంచి పాఠమే చెప్పావు కూర్చో అసలు విందు రప్పిస్తాను అన్నాడు ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదకు వచ్చాయి అంతకుముందు ముసలివాడు ఏమేమి పదార్థాలు వర్ణించాడో అవన్నీ షక్కాషిక్ ఈసారి ప్రత్యక్షంగా తిని ఆనందించాడు అది మొదలు షకాషిక్ తిండికి మాడలేదు ఎందుచేతనంటే తాను బతికి ఉన్న నాలుగు ముసలివాడు వాడిని రెండు పూటలా తన సరసన కూర్చోబెట్టుకొని భోజనం చేశాడు